Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొనసాగుతున్న బీజేపీ జనసేన టీడీపీ బంధం ఇదిగో నిదర్శనం. ఇటీవల రాష్ట్రంలోని దేవాలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఎవరి ప్రమేయం ఉందనేది ఇప్పుడు క్రమంగా స్పష్టమవుతోంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ అసలు నిందితులు ఎవరనేది వెలుగులోకి వస్తోంది. రాజకీయ కారణాలతోనే విగ్రహాల విధ్వంసకాండ సాగిందనేది తేలిపోయింది. తమ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి రాజకీయ ప్రత్యర్థులు వాటిని సృష్టించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవ రూపాన్ని దాల్చుతున్నట్లే కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంకటహర వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయ పూజారి ధ్వంసం చేశారనే వాస్తవం పోలీసు దర్యాప్తులో బయటకు వచ్చింది. ఆలయ పూజారి వెంకట మురళీకృష్ణ తన నేరాన్ని కూడా అంగీకరించారని పోలీసులు స్పష్టం చేశారు. రాజమండ్రికే చెందిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు 30,000 రూపాయలు ఇచ్చి మరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేయించినట్లు సిట్ వెల్లడించింది. టీడీపీ నేతలు మల్ల వెంకటరాజు, దంతులూరి వెంకటపతి రాజును అరెస్ట్ చేశారు. మరింత లోతుగా దర్యాప్తు సాగాల్సి ఉందంటూ సిట్ చేసిన ప్రకటన స్థానికంగా కలకలం రేపుతోంది. విగ్రహాల విధ్వంసం ఘటనలో తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్లు తేలినప్పటికీ బీజేపీ జనసేన కూటమి నేతలు మౌనం దాల్చడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ జనసేన కూటమి నేతలు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉంటున్నాయనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య ఫిజికల్ బంధం ఉందంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. విగ్రహాల విధ్వంస ఘటనపై టీడీపీ నేతల ప్రమేయం ఉందంటూ తమ మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని, తమ వాదనలు ఆరోపణలు నిజమయ్యాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు వ్యవహారం దొంగే పోలీసు దొంగ అన్నట్లు ఉందంటూ వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. దేవుడి విగ్రహం ధ్వంసం చేసిన నిందితులకు టీడీపీ నేతలు 30,000 చెల్లించినట్లుగా విచారణలో బయటపడిందని, దేవాలయాల విధ్వంసం వెనుక టీడీపీ కుట్ర క్రమంగా బయటపడుతుందని ఆయన అన్నారు. అందుకే పచ్చగ్యాంగ్ లీడర్ సైలెంట్ అయ్యారని చంద్రబాబు ఉద్దేశించి విజయసాయిరెడ్డి సురకలు అంటించారు. ఈ అరెస్టుపై బీజేపీ జనసేన కూటమి నేతలు తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. వారందరూ ఒకేతన ముక్కలేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాలు చేయడానికి మాత్రమే వారు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నిజంగా హిందుత్వం పట్ల ప్రేమ ఉంటే తెలుగుదేశం పార్టీని ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రిలో విగ్రహం ధ్వంసానికి కుట్రచేసిన టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ జనసేన నేతలు సోమివీర్రాజు, పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు రెడ్డికి ధనాలు చేయడం లేదని అంటున్నారు. ఇది వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనమని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.